ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులందరూ మరి బహుజన అడ్వకేట్స్ అసోసియేషన్ అనే బ్యానర్ కింద న్యాయవాదుల రక్షణ కోసం పెట్టిన ఈ అపూర్వమైన సదస్సుకు నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినందుకు మొట్టమొదట మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను। నిజానికి నాకు గొంతు సరిగా లేదు, నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా అలంపూరు నియోజకవర్గంలో బహుజన్ రాజ్యాధికార యాత్రలో ఉన్నాను। గత 237 రోజుల నుండి ఈ యాత్ర నడుస్తా ఉన్నది। తెలంగాణలో దాదాపుగా 1730 గ్రామాలు 35000 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేసి లక్షలాది మంది ప్రజలను కలిసి తెలంగాణ నిజమైన తెలంగాణ కొందరి చేతుల్లో బందీ అయిన తెలంగాణను అందరి తెలంగాణ అడ్వకేట్ల తెలంగాణగా మార్చే ప్రయత్నం మరి అమరవీరుల ఆశయాల తెలంగాణ నిరుద్యోగుల సంక్షేమ తెలంగాణ అడ్వకేట్లకు రక్షణ ఇచ్చే తెలంగాణ రాజ్యాంగబద్ధంగా నడిచే తెలంగాణను చేయాలని చెప్పేసి లక్షలాది మంది ప్రజలతో కలిసి నడుస్తున్నాం। మరి ఈ రోజు మీరు పిలిపించడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను। మిత్రులారా మిత్రులారా ఈ రోజు వేదిక మీద ఉండే పెద్దలు వేదిక కింద ఉండే పెద్దలు మరి చాలా మంది వాళ్ళ ప్రొఫెషనల్ యూనిఫామ్ లో కూడా కొంతమంది ఇక్కడ కూర్చున్నారు। వాళ్ళందర్ని చూసినప్పుడు నవంబర్ 29 2009 ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ముందు కృష్ణవేణి హాస్టల్ కు మధ్యలో ఆర్ట్స్ కాలేజ్ కు లేడీస్ హాస్టల్ కు మధ్యలో తార్నాకా చౌరస్తాకు మాణికేశ్వరి నగర్ కమాన్ కు మధ్యలో జరిగిన పోరాటం ఏదైతుందో ఆ పోరాటం గుర్తుకొస్తా ఉన్నది। మరి ఆనాడు విద్యార్థులందరూ ఆనాడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ సుభాషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది। మరి జస్టిస్ సుభాషన్ రెడ్డి గారికి ఎవరో చెప్పారు ఈ ప్రవీణ్ కుమార్ సార్ అయితే ప్రవీణ్ కుమార్ అయితే మంచిగా ఉంటది అని చెప్తే ఆయన అందరిని ఎంక్వైర్ చేసి నన్ను నాంపల్లిలో ఉండే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పిలిపించడం జరిగింది। ప్రవీణ్ గారు నీ గురించి చాలా మంది చెప్పిన విద్యార్థులు కూడా నువ్వే ఉండాలని అంటున్నారని చెప్తే నన్ను పీస్ కమిటీ చైర్మన్ గా పెట్టడం జరిగింది జస్టిస్ సుభాష్ రెడ్డి గారు। అప్పుడు ఆయన అన్నారు మా నీతో పాటు కొంతమంది అడ్వకేట్లను కూడా పెడతానని చెప్పి మరి రవీందర్ రెడ్డి అనే నాంపల్లి కోర్సులో సీనియర్ అడ్వకేట్ జ్యోతి కిరణ్ అని చెప్పేసి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గారు అదే విధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మన ప్రిన్సిపల్ పీజీ కాలేజ్ పీజీ లా కాలేజ్ గా పనిచేశారు ఆ విధంగా చాలా మంది అడ్వకేట్లతో పనిచేసే అవకాశం అదృష్టం నాకు కలిగింది। అవన్నీ ఈరోజు నెవరు వేసుకునే అవకాశం మీ బహుజన్ అడ్వకేట్స్ అసోసియేషన్ ద్వారా రంగారెడ్డి బార్ అసోసియేషన్ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది। మరి ఆ రోజు చాలా మంది అడ్వకేట్లు కూడా హైకోర్టులో ఫిబ్రవరి 14, 15 తారీఖు నాడు 2010లో ఫిబ్రవరి 14, 15 తారీఖు నాడు అమ్మాయిల మీద ఆనాడు ఆంధ్ర పోలీస్ అధికారులు విచక్షణారహితంగా దాడి చేస్తే అడ్వకేట్లు అందరు కూడా మరి తార్నాక నుంచి మొదలు పెడితే హైకోర్టు దాకా కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు। అందులో చాలా మంది అడ్వకేట్లు కూడా కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు, చాలా మంది రంగారెడ్డి జిల్లా అడ్వకేట్లు మరి ముఖ్యంగా వాళ్ళు ఈ పోరాటంలో అందరికన్నా ముందున్నారు। నాకు వాళ్ళ చాలా పేర్లు తెలుసు కానీ ఇక్కడ వాళ్ళ ప్రస్తావన అవసరం లేదు। అయితే మిత్రులారా ఇంత పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో నాకు ఎప్పుడు బాధ అనిపించిందంటే మంతని గాడిద గండి దగ్గర ఆర్టీసీ బస్సులో ఉండే ప్రయాణికులు చూస్తుండగానే ఉదయం 11-12 గంటల మధ్యలో వామన్ రావు అనే ఒక సీనియర్ అడ్వకేట్ వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరిని ఘోరంగా మరి హత్య చేయడం జరిగింది। నేను ఇంతకుముందు నా పక్కన కూర్చున్న రవీందర్ గారిని అడిగాను
మనం ఆ రోజే పోరాటం చేసి ఉంటే ఈ చట్టం ఆ రోజే వచ్చి ఉండేది. నాకు మార్టిన్ నీమ్లర్ అని ఒక ఫేమస్, 1939వ సంవత్సరంలో జర్మనీలో నాజీలు యూదులను చంపుతున్నప్పుడు, ఊచకోత కోస్తున్నప్పుడు మార్టిన్ నీమ్లర్ అని ఒక పాస్టర్, అతను నాజీలను సపోర్ట్ చేసిన పాస్టర్, ఆయన ఒక విషయం చెప్పాడు. ఆయన ఏమన్నాడయ్యా అంటే, వాళ్ళు సోషలిస్టుల కోసం వచ్చారు, నేను సోషలిస్టును కాదు, అందుకొరకే బయటికి వెళ్ళలేదు, సైలెంట్గా ఉన్నాను. తర్వాత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, వాళ్ళంటే నాజీ సేనలు, కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే నేను కమ్యూనిస్టును కాదు. మూడోది, వాళ్ళు యూదుల కోసం వచ్చారు, నేను అప్పుడు బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే నేను యూదుని కాదు. కానీ చివరికి వాళ్ళు నా తలుపు తట్టారు, నా కోసం వచ్చారు, నేను వెనక్కి చూస్తే ఎవరూ లేరు నా వెనక. అంటే మనం వామన్ రావు దంపతులు పట్టపగలే నడి రోడ్డు మీద, పట్టపగలే నడి రోడ్డు మీద పాశవికంగా ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు మారణాయుధాలతో ఆర్టీసీ బస్సులో ఉండే ప్రయాణికులు చూస్తుండగానే, మైండ్ యూ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ మొబైల్ ఫోన్స్ అండ్ ద వీడియోస్ వర్ అవుట్ విత్ ఇన్ 2 మినిట్స్. ఆ వీడియోలు చిత్రీకరిస్తారని తెలిసినా కూడా 5 మంది పక్కా ప్లాన్తో వచ్చి ఒక అడ్వకేట్ను, వాళ్ళ భార్యను చంపారు. మరి ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది? ఎవరికి అభయం ఇవ్వడానికి తెలంగాణ వచ్చింది? ఎవరి కోసం తెలంగాణ, ఎవరి తెలంగాణ కోసం? ఆ రోజు అడ్వకేట్లు అందరు కూడా నల్ల చొక్కాలు వేసుకొని, పోలీసు నల్ల కోట్లు వేసుకొని, పోలీసు నిర్బంధాన్ని కాదని ఆ రోజు మరి మార్చి చేసిండు. ఈరోజు ఎవరు ప్రాణాలు ప్రమాదంలో ఉంటాయి ఒక్కసారి మీరు అందరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇక రెండో విషయం, గత నెల తుంగతుర్తి నియోజకవర్గంలో ఆ గ్రామం తిరుమలగిరి ఏదో సమ్ గ్రామం, వదిలేద్దాం గ్రామం, ఆ గ్రామ శివార్లలో బహుశా మధ్యాహ్నం 2 గంటలకు యుగంధర్ అనే ఒక అడ్వకేట్ను 20 మంది మారణాయుధాలతో, మారణాయుధాలు అంటే కత్తులు కటార్లు కానుక ఇనుప రాడ్లు, అవన్నీ తీసుకొని బాగా కొట్టి, విపరీతంగా కొట్టి, కారు నుంచి గుంజి చంపడానికి ప్రయత్నం చేస్తూ, అరే నిన్ను చంపాలనుకుంటున్నాం కానీ మా అన్న, మా ఎమ్మెల్యే అన్న వద్దు, అని చంపకండి, కాలు చేతులు ఎదుర్కొట్టి రండి సరిపోతుంది అని అన్నందుకు నిన్ను వదిలేస్తున్నామని ఆ అడ్వకేట్కు చెప్పి, పోలీసు వాళ్ళను పిలిపించి వీడిని తీసుకుపోండి లేకపోతే మేము చంపేస్తాం అని చెప్తే, పోలీసు వాళ్ళు ఆయనకు నీళ్లు తాగిపించి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయనను సూర్యాపేట హాస్పిటల్కు పెట్రోల్ వ్యాన్లో తీసుకొచ్చి అక్కడ పడేసిపోయారు. సూర్యాపేట హాస్పిటల్కి తీసుకొచ్చి పెట్రోల్ వ్యాన్లో పోసి పడేసిపోయారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయలేదు. నో పోలీస్ మెన్ హాజ్ రికార్డెడ్ హిస్ డిక్లరేషన్. తర్వాత మరుసటి రోజు, దాని తర్వాత నేను ఐ వాజ్ రియలీ షేకెన్. వామన్ రావు హత్యనే ఒక ఘోరమైన పిడుగుపాటు తెలంగాణ ప్రజాస్వామిక వాదుల మీద అంటే, దాని తర్వాత పర్రెపాటి యుగంధర్ మీద దాడి, రంగారెడ్డి కోర్టులో జరిగిన దాడి, రాజేంద్ర కోర్టులో జరిగిన దాడి గురించి నాకు ఐడియా లేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బట్ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తిలో ఆ యుగంధర్ అనే అడ్వకేట్ మీద జరిగిన దాడి నేనే షాక్ అయినా. ఐ వాజ్ ఇన్ మీటింగ్ ఇన్ హైదరాబాద్. సో 7 గంటలకు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఐ రష్ టు సూర్యాపేట, 2.5 అవర్స్ జర్నీ చేశాను. ఇక్కడ తిరుపతి అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. సో రష్ చేశాం. పోయిన తర్వాత నేను ఫస్ట్ థింగ్ ఐ వాస్ హ్యావ్ పోలీస్ రికార్డెడ్ యువర్ స్టేట్మెంట్? నో, దే హ్యావ్ నాట్ రికార్డెడ్ దే స్టేట్మెంట్. వాళ్ళు చేస్తామన్నారు, చేయలేదు వాళ్ళు. నో పోలీస్ మెన్ వాజ్ అరౌండ్. ఒక అడ్వకేట్ ఒంటి నిండా వాతలు, ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయింది, హాస్పిటల్లో బూలుగుతూ ఉన్నాడు. నో పోలీస్ మెన్ వాజ్ అరౌండ్.
Nobody has recorded his statement. Why? మరుసటి రోజు ఒక 50 నుంచి 100 మంది ఆల్ పార్టీ కార్యకర్తలు ఇంక్లూడింగ్ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఈ అడ్వకేట్ కు రక్షణ ఇవ్వాలి, నిందితులను శిక్షించాలని తుంగతుర్తిలో రాస్తారోగో ధర్నా చేస్తే ఇతన్ని కొట్టిన వ్యక్తులు దూరం నుంచి చూసి నవ్వుతా ఉన్నారు. మీకు అర్థమైందా? తెలంగాణలో ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ చట్టబద్ధ పాలన నడుస్తుందా లేకపోతే ఆటవిక పాలన నడుస్తుందా? సో గోయింగ్ బ్యాక్ టు యుగంధర్స్ కేస్, దెన్ ఐ రిక్వెస్టెడ్ అడ్వకేట్ తిరుపతి, సో సీనియర్ అడ్వకేట్, హీ నోస్ లా వెరీ వెల్. సో ఐ రిక్వెస్టెడ్ హిమ్ అండ్ హిస్ బ్రదర్ ఆల్సో, ఐ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ టు డ్రాఫ్ట్ ఎ కంప్లైంట్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ పాయింట్ బై పాయింట్ అండ్ దెన్ గో టు పోలీస్ స్టేషన్, బికాస్ పోలీస్ మ్యాన్ is not willing to take the complaint. So you go to police and file the complaint and just say, you will be surprised, my dear friends. ఎప్పుడైతే వీళ్ళు పోలీస్ స్టేషన్ కు పోయినరో కంప్లైంట్ తీసుకొని అప్పటికే కేసు రిజిస్టర్ అయింది. అప్పటికే కేసు ఎంత రిజిస్టర్ అయింది? ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఈయనను హాస్పిటల్ కు తీసుకొచ్చిండో ఆ కానిస్టేబుల్ స్టేట్మెంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసేసింది. అక్యూజర్ 4 పెట్టిండ్రు. మరి యుగంధర్ ను తన్నేటప్పుడు కొట్టేటప్పుడు వీళ్ళన్న మాటలన్నీ కూడా యుగంధర్ ఆయన కంప్లైంట్ లో రాసిండు, దానికి ఎక్కడ వాల్యూ లేదు. ఆయన కానిస్టేబుల్ ఏం చెప్పిండో అదే తీసుకున్నాడు. దెన్ ఐ ఆస్క్ తిరుపతి, జస్ట్ చెక్ వెదర్ దెర్ ఈస్ అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ ఆర్ నాట్ 307 ఐపీసీ. నో, ఇట్ వాస్ నాట్ దేర్, ఇట్ వాస్ డిలీటెడ్, ఇట్ వాస్ నాట్ దేర్. ఐ హావ్ ఆస్క్ whether MLA's name is mentioned as a conspirator or not. No, it is not mentioned. Can you imagine? ఇప్పుడు మీరు 41A గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇన్ ద వెరీ ఐస్ ఆఫ్ పోలీసులను పిలిపించి వీని తీసుకపోండి లేకపోతే చంపుతామనే ధైర్యం, దానికన్నా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా నువ్వు తోకాడిస్తే నిన్ను ఏ రోజు ఏ రోజు కథం చేస్తావని యూట్యూబ్ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. దట్స్ అన్ ఎవిడెన్స్ అకార్డింగ్ టు ఇండియన్ ఎవిడెన్స్ సార్, దట్స్ అన్ ఎవిడెన్స్. సో ఆ యూట్యూబ్ వీడియోలను కూడా పోలీసు వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయలేదు. వేర్ ఆర్ వి లివింగ్? ఇందుకోసమేనా న్యాయవాదులు ఆ రోజు నల్లకోట వేసుకొని లాఠీ చార్జి బాష్పవాయు మధ్యన తెలంగాణ తెచ్చుకున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుకోండి. దిస్ ఇస్ బికాస్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనం లైఫ్ లేనప్పుడు ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ యూ ద లిబర్టీ, ద రైట్ టు లైఫ్, లిబర్టీ టు లివ్, రైట్ టు లైఫ్. బట్ వెన్ ద వెరీ రైట్ ఈస్ అండర్ క్వశ్చన్, వెన్ దర్ ఇస్ వెరీ రైట్ ఈస్ అట్ స్టేక్, దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జ్యూరిస్ప్రూడెన్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లిటిగేషన్? సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను అనుకున్నాను తర్వాత ఈ చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ పిలిపించి వై డోంట్ యూ బైకాట్ ద కోర్ట్స్, అన్ఫార్చునేట్లీ కోర్ట్స్ ఫర్ ఇన్వకేషన్. సో బట్ ఈవెన్ దెన్ యూ కుడ్ హావ్ కమ్ ఆన్ ద స్ట్రీట్స్, ఈవెన్ దెన్ యూ కుడ్ హావ్ గాన్ టు న్యాయ విహార్ అండ్ రిప్రజెంటెడ్ టు లార్డ్షిప్స్, బట్ నన్ ఆఫ్ యూ హావ్ డన్. బట్ వాట్ ఈస్ ద, కెన్ యూ గివ్ గ్యారంటీ దట్ దేర్ వోంట్ బి అనదర్ ఇన్సిడెంట్ ఆన్ అడ్వకేట్స్? యూ కెనాట్ గివ్ గ్యారంటీ. డిడ్ ఎనీ చీఫ్ మినిస్టర్ కానీ న్యాయశాఖ మంత్రి కానీ ఒక మంత్రి కానీ జగదీష్ రెడ్డి గారు కానీ ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. వేరే వెళ్ళేది నేను ఏమంటున్నా అంటే, మిత్రులారా, దేర్ ఈజ్ ఎ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ ఇన్ అవర్ స్టేట్, దేర్ ఈజ్ ఎ టిరనీ ఆఫ్ సైలెన్స్. మౌనమే నిరంకుశత్వంగా మారింది. ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద మాట్లాడారు, వామన్ రావు గారి మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. చెక్ యువర్ రికార్డ్స్. చీఫ్ మినిస్టర్ హాస్ నాట్ మేడ్ ఎనీ స్టేట్మెంట్. వై? నేను ఎందుకు వామన్ రావు యుగంధర్ విషయాలే తీస్తున్నానంటే, బికాస్ లాయర్స్ ఆర్ ద పీపుల్ హూ నో ద కాన్స్టిట్యూషన్, హూ ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్. లాయర్స్ ఆర్ ద పీపుల్ హూ ఎగ్జామిన్ వెదర్ ఎ పర్టికులర్ లీగల్ స్టాట్యూట్, పర్టికులర్ స్టాట్యూట్, పర్టికులర్ లా, వెదర్ ఇట్ ఈస్ అల్ట్రా వైర్స్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్, వెదర్ బోత్ ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్, వెదర్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఈస్ ఫాలోడ్ ఆర్ నాట్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ బై లాయర్స్, బికాస్ లాయర్స్ ఆర్ ద పీపుల్ హు ఆర్ వెరీ నాలెడ్జబుల్,
by virtue of their education, by virtue of their profession, they come across so many cases in the country. So they know variety of, they have variety of experiences. When you have audacity, neeku vallanu patta pagale maranaayudalato champe dhairyam vachindi ante inka meeku ekkada undi adavika rajyame nadustadi. So mithulara, andukorike I am more sensitive, because mana telanganalo mana kotlaadi vechukunna telanganalo mahilala aksharasyata 64% on paper, purushula aksharasyata 74%. ఈ అక్షరాస్యులకు చట్టం గురించి జీరో. లీగల్ లిటరసీ ఈజ్ లీగల్ ఇల్లిటరసీ. చట్టాల మీద, రాజ్యాంగం మీద నిరక్షరాస్యత 90%. అంటే ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ సీనియర్ ఆఫీసర్స్ కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అంతోకొంతో తెలిసిన లాయర్లను కూడా నువ్వు చంపేస్తే కొడితే ఇంకెక్కడుంది రక్షణ? సో దట్ ఈస్ వాట్ మై గ్రౌజ్ ఇస్. అంటే నేను ఎందుకు బాధపడుతున్నానంటే ఇంత జరిగిన లీగల్ ఫ్రాటర్నిటీ ఎక్కడ కూడా వాళ్ళ వాయిస్ ఇవ్వలేదు, ఒక ఎడ్యుకేషన్ కంటిన్యూస్ కాలేదు. సో దానివల్ల ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తాను. మీరు 41A గురించి మాట్లాడారు, చాలా సంతోషం. ఐ ఆల్సో యాక్సెప్ట్ మీ ఐ అగ్రీ విత్ ఆల్ యువర్ ఆర్గ్యుమెంట్స్. బట్ ద పాయింట్ హియర్ ఇస్, ఇప్పుడు మనం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాం. పోలీస్ స్టేషన్లో వాళ్ళకు డిస్క్రిషనరీ పవర్ ఇచ్చారు. నేను ఎందుకు ఐ అగ్రీ విత్ దిస్, అంటే నేనేమంటాను, నేను అగ్రీ విత్ ద లాయర్స్ పాయింట్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో పవర్ ఇచ్చాం. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఆయన డిస్క్రిషన్ యూజ్ చేస్తాడా? యూజ్ చేసి బాధితుడికి అండగా నిలబడతాడా, నిందితుడికి అండగా నిలబడతాడా? మీరు ఇప్పుడు చూడండి, లెట్స్ కమ్ బ్యాక్ టు తుంగదుర్తి యుగంధర్ కేసులో ద పోలీస్ ఆఫీసర్, వీళ్ళు తెలివిగా ఏం చేశారు, మెడికో లీగల్ కేసులో ఆయన హాస్పిటల్కి వచ్చిన వెంటనే లాయరు ఆయన మీద ఉండే గాయాలన్నీ కేవలం కన్ఫ్యూజన్ మొత్తం కూడా వాతలు ఉన్నాయి, మీరు వీడియోలు చూస్తే మీకు అర్థమైపోద్ది, కన్ఫ్యూజన్ అని చెప్పేసి వదిలేశారు. సో అవన్నీ కూడా చంపడానికి కొట్టిన దెబ్బలు కావు అనే అర్థం తీసుకొచ్చేటట్టుగా ఎమ్మెల్సీ తీసుకొచ్చారు. 307 రిజిస్టర్ చేయలేదు, ఆబ్వియస్లీ బిలో 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ హాస్ ద, ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హాస్ ద రైట్ టు గివ్ ద బెయిల్. మీరు చూడండి, నేను అనుకున్నాను వీళ్ళు అర్జెంట్ గా అక్యూజ్ని తీసుకొచ్చి కూర్చోబెడితే అనుకున్నాను, వాళ్ళు హ్యాపీగా వచ్చి నడుచుకుంటూ వచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టుగా ఒకటి రెండు రోజుల తర్వాత కూల్ గా వచ్చి ఇచ్చిపోయారు. నేను ఎందుకు, వై ఐఎమ్ నాట్ ఫేవరింగ్ పోలీస్ యాక్షన్ ఇన్ దిస్ ఈస్, ఇవాళ పోలీస్ వాళ్ళను ఎవరు అపాయింట్ చేస్తా ఉన్నారు? ఎస్పీనా, డీజీపీనా? నో, ఆ రోజులు పోయినాయి. ఆరు మా మేమున్నప్పుడు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే ఎస్ఐకి పోస్టింగ్ వస్తుంది బై రూల్. ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే ఎస్ఐకి పోస్టింగ్ వస్తుంది, మినిస్టర్ నుంచి ఫోన్ కాల్ వస్తేనే సిఐకి పోస్టింగ్ వస్తుంది, డిఎస్పీకి పోస్టింగ్ రావాలంటే ఇద్దరు ఎమ్మెల్యేలు లెటర్ ఇవ్వాలి, ఆ లెటర్ తీసుకుపోయిన డిఐజీకి ఇస్తేనే లేకపోతే డీజీకి ఇస్తేనే వీళ్ళ పోస్టింగ్లు వస్తున్నాయి. అలాంటి ఎస్ఐ, అలాంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక లాయర్ మీద కానీ లేకపోతే ఒక అమాయకుడి మీద హత్య జరిగినప్పుడు, అత్యాయత్నం జరిగినప్పుడు వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వదులుతాడా అండి? అర్జెంటుగా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఈ విధంగా వచ్చింది కేసు, ఏం చేయాలి సార్ అంటాడు. దెన్ ఈ రిపోర్ట్స్ ఎమ్మెల్యే హూ ఇస్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నోవేర్ ఇన్ సిఆర్పిసి ఇట్ ఈస్ రిటర్న్ దట్ ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ according to 36 CRPC, by my legal knowledge is right, the station house officer nowhere is written that he should take orders from MLA. No, then how is it coming? Mithulara, andukorike urgent ga mana 41A ku vetirekanga poradalsina avasaram unnadi. So this is very very important, this is very very important. I am fully in favor of scrapping this 41A business, especially under 7 years of this thing. So endukante you are putting the entire weight behind the police officer, assuming that he will be impartial, but unfortunately MLA letterlu vaala posting lu ivanni paradarshakanga jarigi vaala professional competency meeda jarigintunte tappakunda nenu oppukune vaanni dinni. Kaani MLA ee పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లన్నీ కూడా ఎమ్మెల్యేల లెటర్ల ద్వారా జరుగుతున్నాయి, ఎస్పీల పోస్టింగ్లన్నీ కూడా మినిస్టర్లు ఓకే అంటేనే వాళ్ళకు పోస్టింగ్లు వస్తున్నాయి. ఏ విధంగా సామాన్యులకు న్యాయం జరుగుతుంది?
నేను అదే మీకు చెప్పాలనుకున్నాను మిత్రులారా. అందుకొరకే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ నీడ్, ఇట్ ఈజ్ అ నీడ్. అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ, నాట్ జస్ట్ అడ్వకేట్స్, ఆల్ పీపుల్ హూ డీల్ విత్ డేంజరస్ పీపుల్, డేంజరస్ ఇష్యూస్, ఆల్ సచ్ ప్రొఫెషన్స్ నీడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ దీస్ గుండాస్, బూట్లెగర్స్ అండ్ ద థర్డ్ రేట్ క్రిమినల్స్. అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ ఫుల్లీ సపోర్టింగ్, fully supporting the demand of advocates. Similarly, the stipend. నేను అడుగుతున్నాను ఇంత ముందు 100 crores అంటున్నారు మిత్రులారా, తెలంగాణ బడ్జెట్ ఎంత తెలుసా? 3 lakh crores. 3 lakh crores లో 50,000 అడ్వకేట్స్ ను వాళ్ళ హెల్త్ నీడ్స్ కానీ వాళ్ళ ప్రొఫెషనల్ నీడ్స్ కానీ వాళ్ళందరినీ తీసుకోవడానికి ఎంత టైం, ఎంత ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి? 1,000 crores, 2,000 crores. When chief minister has the audacity to allot 10,000 crores, not one, not two, not three, 10,000 crores for his personal propaganda. Ayana personal vyaktigata pracharaniki 10,000 crore rupayalu allot chesukunnappudu lawyerla rakshana kosam, advocateala rakshana kosam, advocateala aarogyam kosam 1,000 crore cheyalera mukhyamantri garu? Okka sari meerandaru kuda aalochinchali mitrulara. This is a fact. 1,000 crore cheyalera? Adhe vidhanga meer health adugutunnara. I was feeling very, you know, amused. Manam oka advocate lage kaadu mitrulara, Telangana lo puttina prati bidda kuda antarjatiya sthayi vaidyam andiche vanarulu Telangana lo unnayi. Manaka intention ledhu, nenu adhe cheptunnanu. Meeru intha mundu chattalu sir meeru annattundi, chattalu enno vastayi. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ వచ్చింది, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కన్విక్షన్ రేట్ చూడండి, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ లో కన్విక్షన్ రేట్ ఎంత? 2%. షేమ్. 2% ఇస్ ద కన్విక్షన్ రేట్. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ కన్విక్షన్ రేట్ ఎంత? 2-3%. అక్కడ అది పనిచేయలేదని ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ తీసుకొచ్చారు. 498 ఐపీసీ తీయండి, వాట్ ఇస్ ద కన్విక్షన్ రేట్? ఐ వుడ్ సే 0. 498 ఐపీసీ. సో నేను ఏమంటున్నానంటే స్టాట్యూట్స్ ఎన్నైనా రావచ్చు, స్టాట్యూట్స్ ఎన్నైనా రావచ్చు, కానీ మన ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ ఆఫీసర్ ఒక కేసుని హ్యాండిల్ చేసేటప్పుడు ఆయన గుండెలో ఏముంది, ఆయన ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నాడు? నేను టీఎస్పీఎస్సీ లీక్ ఉదాహరణకు చెప్తున్నాను. 16 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయండి, ఒకటి కాదు రెండు కాదు, 16 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయి. కానీ కాన్స్పిరేటర్ సెక్షన్ 120B యాడే చేయలేదు ఇందులో. 16 క్వశ్చన్ పేపర్ లీక్ అయినాయి, కాన్స్పిరేటర్ ఎవరో ఇంతవరకు పట్టుకోలేదు, ఇప్పటికి కూడా కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఆన్ ది అదర్ హ్యాండ్ 10th క్లాస్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయినాయి, కాన్స్పిరేటర్ 48 అవర్స్ లో దొరికాడు. కాన్స్పిరేటర్ ఒక ఎంపీ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, 48 అవర్స్ లో దొరికాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇంటెన్షన్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్. ద పోలీస్ ఆఫీసర్ హూ ఇన్వెస్టిగేటెడ్ 10th క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేస్ ఈజ్ హెల్బెంట్ ఆన్ ఫైండింగ్ ఎ కాన్స్పిరేటర్. వేర్ ఆస్ ద పోలీస్ ఆఫీసర్ హూ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ టీఎస్పీఎస్సీ, దే డోంట్ వాంట్ టు గో టు ద కాన్స్పిరేషన్ బికాస్ కాన్స్పిరేటర్ ఇస్ సిట్టింగ్ ఇన్ సీఎంస్ ఆఫీస్. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కుట్రదారుడు ఉంటే ఎవరు పోలీస్ ఆఫీసర్? సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏ అడ్వకేట్స్ రక్షణ చట్టం తీసుకొచ్చినా మనకు రక్షణ కావాలి అంటే ముందు మన మైండ్ సెట్ మారాలి మిత్రులారా. ఇంతకుముందు మహిళా అడ్వకేట్లకు రక్షణ కావాలన్నారు, మహిళలకే రక్షణ కరువు అయింది, మహిళా అడ్వకేట్లకు కూడా యాజ్ యూజువల్ రక్షణ కరువు అవుతాయి. అక్కడ కూడా మన దగ్గర ఎన్ని మీటూ మూమెంట్లో, మీటూ అంటే మీటూ ఐ మీన్ అమెరికాలో మీటూ మూమెంట్ ఏదైతే వచ్చిందో అలాంటి మూమెంట్లో ఇండియాలో వచ్చేంత మెచ్యూరిటీ ఇంకా మన దగ్గర అంతవరకు రాలేదు. ఆ మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తుంటుంది పోతుంటుంది, కానీ బట్ మన దగ్గర బేసిక్ స్కూలింగ్ సిస్టంలోనే ప్రాబ్లం ఉన్నది. నేను 9 సంవత్సరాలు తుపాకీ పక్కన పెట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను కాబట్టి చెప్తున్నా మిత్రులారా. సో మన స్కూలింగ్ సిస్టంలో ప్రాబ్లం, నేను రవీందర్ గారికి నా పక్కన కూర్చున్నారు కాబట్టి వారికి చెప్పాను. మీరు ఇప్పుడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో కానీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో కానీ రాజ్యాంగము, దాని తర్వాత ప్రియాంబులు అవన్నీ ఉంటాయి. ఈ మధ్యన ఆ ప్రియాంబులు కూడా చేంజ్ చేయడానికి కుట్ర జరుగుతుంది, సోషలిస్ట్ సెక్యులర్ అవన్నీ తీసేశారు. సో ఇవన్నీ ఉంటాయి, కానీ అది చెప్పే పంతులయ్యకు పంతులమ్మకు దాని గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. ఎందుకు గవర్నమెంట్ లాయర్స్ రిక్రూట్ చేసుకొని మీరు కూడా దయచేసి ఇచ్చే పాఠాలు చెప్పండి, నేను చెప్పడం లేదు గవర్నమెంట్ ఎందుకు.
ఎప్పుడైనా ఆలోచించినా మనం అంటే గవర్నమెంట్ కు వీళ్ళందరికీ చట్టం తెలిస్తే కథ వీళ్ళు మన మాట విన్నారు అన్న భావన్నే గవర్నమెంట్ కు ఉన్నది అనేది నేను అనుకుంటున్నాను మిత్రులారా. గవర్నమెంట్ కు నిజంగా లీగల్ ఎడ్యుకేషన్ సిటిజన్స్ కి రావాలని లేదు, ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అందుకొరకే మేము పాక్సో యాక్ట్ గురించి వీటి గురించి మేమేం చేసామంటే మేము చాలా మంది విక్టిమ్స్ ని తీసుకొచ్చి అమ్మాయిలతో మాట్లాడించాం. అదే విధంగా వాయిస్ ఫర్ గర్ల్స్ అని చెప్పేసి కనీసం అంటే 2 లక్షల మంది అమ్మాయిలకు ట్రైనింగ్ ఇచ్చాం. అదే విధంగా అబ్బాయిలకు కూడా అండర్స్టాండ్ బాయ్స్ ఫర్ గర్ల్స్ అని ఒక ట్రైనింగ్ ఇచ్చాం. బాయ్స్ ఫర్ గర్ల్స్ అంటే చిన్న ఉన్నప్పటి నుంచే ఈ డైవర్సిటీ అపోజిట్ జెండర్ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్పాము. అదే కాకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఐ వాంట్ టు ప్లేస్ మై థ్యాంక్స్ సిన్సియర్ థ్యాంక్స్ టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బికాస్ దే హావ్ పర్మిటెడ్ 2 లా కాలేజెస్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. COVID-19 పాండమిక్ లో ఏ ఫైల్ కూడా ఓపెన్ చేయలేదు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కానీ తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 2 ప్రపోజల్స్ పంపించాము. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మా కోసం ప్రత్యేకంగా సమావేశం పెట్టి మనకు 2 కాలేజీ ఇచ్చారు, ఒకటి అమ్మాయిల కోసం లా కాలేజ్ ఇచ్చారు, ఒకటి అబ్బాయిల కోసం ఒక లా కాలేజ్ ఇచ్చారు. అవి 2 కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉన్నాయి మిత్రులారా. అయితే వాట్ ఇన్ ద ఎండ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, బహుజన్ సమాజ్ పార్టీ విల్ బి విత్ యూ టిల్ ద ఎండ్. మీకు ఎలాంటి రక్షణ కావాలన్నా బహుజన్ సమాజ్ పార్టీ విల్ బి రెడీ టు ఫైట్ ఫర్ యువర్ లిబర్టీ, యువర్ ప్రొటెక్షన్. నెంబర్ 2, బహుజన్ సమాజ్ పార్టీ సపోర్ట్స్ ద అబ్రోగేషన్ ఆఫ్ దిస్ మిస్యూజ్ ఆఫ్ 41A బై పోలీస్ అథారిటీస్. దేర్ హ్యాస్ టు బి ఎ బ్యాలెన్స్ బికాస్ ద పోలీస్ అపాయింట్మెంట్స్ దే ఆర్ నాట్ ఫెయిర్. వెన్ పోలీస్ అపాయింట్మెంట్స్ ఆర్ నాట్ ఫెయిర్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద పోలీస్ మ్యాన్ టు బి యు నో డెలివరింగ్ జస్టిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్స్. సో దట్ ఈస్ వెరీ క్లియర్. థర్డ్ థింగ్, వేర్ ఎస్ హెల్త్ ఈస్ కన్సర్న్ నాట్ జస్ట్ లాయర్స్ నాట్ జస్ట్ డాక్టర్స్ ఎవ్రీబడీస్ హెల్త్ మస్ట్ బి ఎ రైట్ అండర్ రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 ప్రకారము ఆరోగ్యం కూడా ప్రాథమికంగా గుర్తించేది బహుజన్ సమాజ్ పార్టీ మిత్రులారా. ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కు. నీకు గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు అత్యంత అద్భుతమైన వైద్యం ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. మేము అధికారాలకు వస్తే ఆ పని పక్కా చేస్తాం. అంతే తప్ప కంటి నొప్పి ఉన్నా పంటి నొప్పి ఉన్నా సీదా పోయి కార్పొరేట్ హాస్పిటల్లో పండుకోం ఇప్పుడున్నా పాలకుల్లాగా. నాకు కోవిడ్ వచ్చినప్పుడు, నాకు తలనొప్పి వచ్చినప్పుడు నేను పోయి గాంధీ హాస్పిటల్లో వండుకున్న తప్ప నేను కార్పొరేట్ హాస్పిటల్లో వండుకోలేదు మిత్రులారా. ఐ వాంట్ టు టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ. ఓకే, సో వీఆర్ విత్ యూ ఆన్ దట్ ఫ్రంట్ ఆల్సో. లాస్ట్లీ ఒక రిక్వెస్ట్, మేము చిన్నగా ఉన్నప్పుడు మీకు ఒక రిక్వెస్ట్ లీగల్ ఫ్రాటర్నిటీకి. మేము చిన్నగా ఉన్నప్పుడు కన్నబీరన్ అనే ఒక ఫేమస్ హ్యూమన్ రైట్స్ లాయర్ గురించి విన్నాం. అదేవిధంగా పియూసిఎల్ నుంచి ఇంకొక ఆయన పేరు మర్చిపోయాను, చాలా తార్కుండే, తర్వాత ఇంకో చాలా ఫేమస్ లాయర్ కాదు ఆయన చాలా ఫేమస్ లాయర్ తార్కుండే. అదేవిధంగా జస్టిస్ కృష్ణ గారు, తర్వాత బుజ్జా తారకం, తర్వాత యా బాలగోపాల్, తర్వాత ఇలాంటి గ్రేట్ లాయర్స్ గురించి విన్నాము. కానీ ఈరోజు వాళ్ళు ఒక రేర్ స్పీసీస్గానే మిగిలిపోయారు. అందరూ కూడా లాయర్ల దగ్గరకు వచ్చి ఫీజు ఇచ్చుకునే పరిస్థితిలో లేరు. ఐ అండర్స్టాండ్, మీరు కంపల్సరీ ఫీ చేయాలి, లేకపోతే దిస్ ఈజ్ యువర్ బ్రెడ్ అండ్ బటర్, యూ హ్యావ్ టు చార్జ్. బట్ నాట్ ఆల్ ఆర్ ఎండోడ్ విత్ దట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్. అందరి దగ్గర అన్ని డబ్బులు లేవు, అందరి దగ్గర అంత జ్ఞానం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, నేను తెలంగాణ పోలీస్ ఆఫీసర్ కాకుండా నేను ఒక పొలిటీషియన్గా తిరిగాను కాబట్టి నేను చెర్ల నుంచి సిర్పూర్ కాగజ్ నగర్లో బెజ్జులు దాకా పోయాను, బెజ్జుల నుంచి అలంపూర్ ఇంకో బార్డర్కు పోయాను, అదేవిధంగా జుక్కల్ మహారాష్ట్ర బార్డర్కు కర్ణాటక బార్డర్కు కూడా పోయినా. పేదరికం తాండవిస్తున్న తెలంగాణలో, పత్రికల్లో కనిపించే అడ్వర్టైజ్మెంట్లో కనిపించే హైటెక్ సిటీలు, గొప్ప సెక్రెటరేట్ బిల్డింగ్ తెలంగాణ కాదు, అదొక ఫసాడ్, అదొక మాస్క్. కానీ నిజమైన తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కానీ ప్రతి చోట కూడా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి చోట కూడా కబ్జాలు జరుగుతున్నాయి. కబ్జాలను అడిగిన వాళ్ళని మర్డర్లు చేస్తూ ఉన్నారు. నేను మొన్న జనగాం పోయిన పోచన్నపేటకు పోతే ప్రభుత్వ భూమిని కాపాడినందుకు 8 లక్షల సుపారీ ఇచ్చి రిటైర్డ్ ఎంపీడీఓను కిడ్నాప్ చేసి 3 రోజుల తర్వాత చంపి చెంపకిల్సి బావిలో పడేశారు. మీరు ఆలోచించండి మిత్రులారా, ఎక్కడుంది తెలంగాణలో పాలన? వాళ్ళ అలాంటి పేదల కోసం
మీ దాంట్లో కొంతమంది మీ జీవితాలను అందరూ చేస్తే ఇంకా బాగుంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద లాయర్లు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరో కన్నాభిరాన్ లేకపోతే మరో బాలగోపాల్ లాగా లేకపోతే మరో బొజ్జయ్య తారకం లాగా ప్రజల సమస్యలను మరో కృష్ణయ్యర్ లాగా లేకపోతే మరో తార్కుండేలాగా మీరు దయచేసి ఈ పేద ప్రజల గురించి కూడా 1% ఆఫ్ యువర్ టైం మీరు స్పెండ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే విద్యార్థుల జీవితాలు ఆందోళనకరంగా ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు ఆందోళనకరంగా ఉన్నాయి, నిరుద్యోగుల జీవితాలు ఆందోళన పడ్డాయి, లాయర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. అందుకొరకు దయచేసి మీరందరూ కూడా దీని గురించి కూడా ఆలోచిస్తారని కోరుకుంటూ మరి ఇంత చక్కటి మరి మీటింగ్ ఆర్గనైజ్ చేసిన రాధిక గారికి, తర్వాత స్వర్ణలత గారికి, అదేవిధంగా కవిత గారికి, అర్జున్ గారికి, మరెందరో యంగ్ అడ్వకేట్స్ కు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి మీ అందరినీ ఈ వేదికగా కలిసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంతకుముందు మరి భార్గవ్ గారు చక్కగా ప్రపోజల్ పెట్టినప్పుడు ఏంటంటే బహుజనులకు టికెట్లు ఇవ్వండి. ఐ వాంట్ టు టేక్ 1 మినిట్, ఒక నిమిషం ఏదైనా పర్మిట్ చేస్తే ఒక నిమిషం తీసుకుంటా. నేను ఎందుకు బహుజన సమాజ్ పార్టీలో చేరినా అది కూడా చెప్తా. నేను ఐపీఎస్ ఆఫీసర్గా 26 ఇయర్స్ పనిచేశాను మిత్రుల. ఐ హావ్ సీన్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. ఈ కేసీఆర్ గారు ఒక్కరే కాదు, నేను మిగతా చీఫ్ మినిస్టర్లతో కూడా వాళ్ళని చాలా వాళ్ళ అడ్మిషన్ క్లోజ్గా చూసే అవకాశం నాకు కలిగింది. సో నేను ఎందుకు బీఎస్పీనే చూజ్ చేసుకున్నాను, ఇంకా నాకు 7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే నేను దానికి రాజీనామా చేసి ఎందుకు చూజ్ చేసుకున్నాను అంటే, దిస్ ఈజ్ ద ఓన్లీ పార్టీ విచ్ ఈస్ బిల్ట్ ఆన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. అంటే రాజ్యాంగాన్ని ఎవరైతే రచించారో ఆ రాజ్యాంగాన్ని రచించిన ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏవైతే విలువలు కోరుకున్నారో ఆ విలువలనే పునాదులుగా పెట్టి ఆ విలువలనే లక్ష్యంగా పెట్టి మరి కాన్షీరామ్ గారు, మాయావతి గారు ఈ పార్టీని నిర్మించారు. సో ఇంతకైనా గొప్ప పార్టీ ఉండదు. రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ బహుజన సమాజ్ పార్టీ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అన్నారు రిప్రజెంటేషన్, Article 15, Article 16, Article 16(4) ఆఫ్ కాన్స్టిట్యూషన్, వాట్ దే సే, ఈక్వల్ రిప్రజెంటేషన్, ఈక్వాలిటీ రిప్రజెంటేషన్. ఈరోజు తెలంగాణలో బీసీలు, ఉదాహరణకు చెప్తున్నాను, బీసీలు 52% ఉన్నారు తెలంగాణలో. వాళ్లకు చట్టసభల్లో ఎంతమంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు? కేవలం 23 మంది ఉన్నారు. ఎంతమంది ఉండాలి తెలంగాణలో? 61 మంది ఉండాలి. 61 మంది ఉండాల్సినటువంటి 23 మందే ఉన్నారు. మేము చెప్తున్నాం బహుజన సమాజ్ పార్టీ నుంచి 60 నుంచి 70 మంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్ నుంచి పంపిస్తాం. అందులో లాయర్లు కూడా తీసుకొస్తే విల్ బి వెరీ హ్యాపీ. మీరు లాయర్లు, యంగ్ లాయర్స్ కాకపోతే ఒకటి బై, మీరు షార్ట్ కట్స్ పోవద్దు. అంటే నేను పోతేనే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే మినిస్టర్ కావాలి, మినిస్టర్ అయ్యి కేసీఆర్ మన గుజర్ గడ్డిచ్చిన సెక్రటరియట్లా ఏసీ రూమ్లో కూర్చోవాలి, పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉండే మినిస్టర్ రెసిడెంట్ కాంప్లెక్స్ లా ఉండాలి, ఒక 4 కాన్వాయ్ కాళ్ళు అంటే నడవద్దు. పోరాటం చేయాలి. సో నేను ఏమంటున్నా అంటే మీరు రాండి, కానీ షార్ట్ కట్స్ పోకండి. ఏ పార్టీలు అయితే రాజ్యాంగానికి తూట్లు పొడిచినాయో, ఏ పార్టీలు అయితే చట్టాన్ని అబ్యూజ్ చేస్తున్నాయో ఆ పార్టీలలో జాయిన్ అయితే నష్టపోయేది మీరే అనే చెప్పాలనుకుంటున్నా నేను. ఆ పార్టీలో నష్టపోయేది మీరే. నేను అందుకొరకే పర్రపాటి యుగంధర్ కేసును గ్రాఫిక్ డీటెయిల్తో చెప్పాను. ఎందుకు చెప్పానంటే మీరు ఆ పార్టీలోకి పోతే మిమ్మల్ని ఎట్లా వాడుకోవాలని చూస్తారు వాళ్ళు ఈరోజు. అందుకొరకే చాలామంది లా స్టూడెంట్స్ చాలామంది కన్నాభిరణ్ లాగానో, బిఎం తార్కుండే లాగానో, జస్టిస్ కృష్ణారెడ్డి లాగానో కాకుండా కంపెనీ లాయర్లుగా మారుతా ఉన్నారు, కార్పొరేట్ లాయర్లుగా మారుతా ఉన్నారు. ఎవరి వైపు వెళ్తున్నాం మనం? 99 ప్రజలేమో ఏడుస్తూ ఉన్నారు కనీసమైన హక్కులు లేకుండా. అమ్మాయిలు నాళాల్లో కొట్టుకొని పోతా ఉన్నారు. అంబర్పేట గోల్నాకలో కుక్కలు వచ్చి పిల్లల్ని కరిచి, కాజీపేటలో, అంబర్పేటలో, గోల్నాకలో కుక్కలు వచ్చి పిల్లలను కరిచి చంపుతా ఉన్నాయి. పాలకులేమో పాపం కుక్కలకు ఆకనేటుంది, అందుకొరకే బోర్ నుంచి బయటకు వచ్చి తిన్నాయి అని అంటున్నారు పాలకులు, మేయర్ గారు. యు అండర్స్టాండ్? సో మీరు కార్పొరేట్ లాయర్ గానో కంపెనీ లేకపోతే యూ మైట్ గెట్ మనీయా, బట్ దట్స్ ఓకే. యూ విల్ గెట్ మనీ, ఆఫ్టర్ దట్ వాట్ విల్ గెట్ సాటిస్ఫాక్షన్? విల్ యూ గెట్ సాటిస్ఫాక్షన్ బై యునో ఆర్గ్యూ యూ హ్యావ్ టు, అంటే దే ఆల్సో హ్యావ్ ఎ రైట్. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, అట్లీస్ట్ థింక్ అబౌట్ దీస్ పూర్ పీపుల్ హూ ఆర్ ఆన్ ద రిసీవింగ్ ఎండ్. వీళ్ళ గురించి కూడా ఆలోచించండి. మనకు వస్తాయి వోల్వో కార్లు వస్తాయి, మెర్సిడీస్ బెంజ్ కార్లు వస్తాయి, ఓకే దట్స్ ఫైన్, ఎంజాయ్. బట్ థింక్ అబౌట్ దీస్ పీపుల్ ఆల్సో. This is very, very important. So, Midulara, thank you very much.
సో మీరందరూ ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తే మళ్ళొకసారి నాకు తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చినాయి. సో మరి రాబోయే రోజుల్లో తప్పకుండా బహుజన అడ్వకేట్స్ అసోసియేషన్ అనేది ఒక రంగారెడ్డికే పరిమితం కాకుండా అన్ని జిల్లాలకు కూడా విస్తరించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా బహుజన అడ్వకేట్స్ అసోసియేషన్ అంటే మళ్ళీ అందరు ఎస్సీలే కలిసి ఒక మూపైన రాని అనుకోకండి. దయచేసి బహుజన్ అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మత మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు మహిళలు అందరు కూడా బహుజనులే అనేది మరి సిద్ధాంత మిత్రులారు. అందుకొరకు డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ద యునో ద స్టీరియోటైపింగ్ మేడ్ బై ద మీడియా అండ్ ఆల్ దట్. సో ఇట్స్ నాట్ కరెక్ట్. సో మిథులారా అందుకొరకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ స్పేస్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ లిసనింగ్ టు గ్రేట్ పీపుల్ అండ్ ఐ రియల్లీ ఎంజాయ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ.